వెల్కమ్ టు టీవీ 45. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా 2 నోరో వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో 2 చిన్నారులకు నోరో వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చిన్నారుల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా తెలిపారు. 2 పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2021 నవంబర్లో కేరళలో మొదటిసారిగా నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. వయనాడ్లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు నోరో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అదుపులోకి తెచ్చింది. తాజాగా మరోసారి నోరో వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది.